స్మగ్లర్ల ఆగడాలు రోజురోజుకి పేటరేకుపోతున్నాయి. యథేచ్ఛగా అటవీ ప్రాంతాలను టార్గెట్ చేసుకుని టేక చెట్లను నరికి తరలించేస్తున్నారు. అయితే వీరు ఆగడాలకు చెక్ పెట్టే వాళ్లే లేక అటవీ ప్రాంతంలో ఉన్న గంధం టేకు చెట్లు నరికి అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. మన్యంలో కంచెకు కాసులు గంతలు కడితే కావలసినంత దోచేయచ్చన్నట్లుగా ఉంది అటవీ శాఖ అధికారుల పనితీరు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఆలుబాక బీటు పరిధిలోని జాతీయ ప్రధాన రహదారికి కోతవేటు దూరంలో ఉన్న శ్రీరంగాపురం అటవీ క్షేత్రంలోని టేకు ప్లాంటేషన్ స్మగ్లర్లకు వరంగా మారింది. ఫారెస్ట్ అధికారుల అజమాయిషీ లోపం, ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. చీకటి మాటన గొడ్డలి మోతలు, రంపం కోతలతో టేకు వృక్షాలు మోడుగా మారుతున్నాయి. వెంకటాపురం భద్రాచలం ప్రధాన రహదారికి దగ్గరగా ఉన్న శ్రీరంగాపురం టేకు ప్లాంటేషన్ బయటకు చూసేందుకు పచ్చగా కనిపిస్తున్న లోపలికి వెళితే అసలు విషయం తెలుస్తోంది. విలువైన టేకు దుంగలను స్మగ్లర్లు రహస్యంగా తరలిస్తూ అమ్మకాలు సాగిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.